కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసం వద్ద దోమకొండ మండలంలోని లింగుపల్లి గ్రామంకు చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో తెరాస పార్టీలో లింగుపల్లి ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో చేరారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఈ రోజు లింగుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కి రాజీనామా చేసి తెరాస పార్టీలోకి వస్తున్నారన్నారు. జై తెలంగాణ. మసూరు పరశురాం, మూరే మల్లయ్య, లక్ష్మీగారు, మారుతి, పట్నం పెద్దసాయిలు, సైదు రాజారాం, భూపతి, నవీన్, లింగుపల్లి గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం కావాలి, అన్ని రకాలుగా మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కొట్లాడి తీసుకొచ్చిన ఈ తెలంగాణను గత 4 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, కేంద్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రశంసల వర్షం నిజంగా మనం అందరం గర్వించదగ్గది. దీనికి ఇవాళ సంక్షేమ రంగానికి కానీ, రైతులను ఆదుకోవడంలో కానీ, గ్రామాలను అభివృద్ధి చెందడంలో కానీ అన్నిట్లో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా దూసుకుపోతున్నటువంటి తెలంగాణను మేము కూడా చేయి చేయి కలిపి కేసీఆర్కు మరింత బలాన్ని చేకూరుస్తాం. మేమందరం కలిసి మా గ్రామాలను, కామారెడ్డి నియోజకవర్గాన్ని, అదేవిధంగా తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా మార్చడానికి మేము కూడా మీతో కలిసి వస్తామని వచ్చినందుకు లక్ష్మయ్య గారికి, మిత్రు అంజయ్య గారికి, మిగతా పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మా అందరి లక్ష్యం లింగుపల్లి గ్రామంతో పాటు నియోజకవర్గం అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకొని కేసీఆర్ నాయకత్వాన్ని భారతదేశంలోనే అత్యున్నత పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి వీరందరికీ నేను మరొకసారి ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను.